నాకు మొన్న ఏదో ఊర్లో నాకు గుర్తులేదండి, అక్కడికి వచ్చి నేను జగన్నిక జగన్నని ఏకవచనంతో పిలుస్తాను, ఇక బహువచనం వాడు నేను. మాకు దిగులేసిన అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఏకవచనంతో మాట్లాడటం, అరే రే మా జగన్మోహన్ రెడ్డి గారిని అని మేము బాధపడ్డామంట. ఆయన బాధపడిపోతున్నాడు. నేను అప్పుడు మాస్టర్ని పిలిచి ఏమయ్యా ఆ శపథం చేసిన దగ్గర నుంచి ఇంతవరకు జగన్ అనే మాటలు ఎన్నిసార్లు వాడాడు లెక్క చూడండి అయ్యా అంటే పాపం కింద పడి మీద పడి యూట్యూబ్లో చూశారు 373 సార్లు జగన్ 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 అని అన్నాడు. 373 సార్లు అర్థమైందా, 373 సార్లు అన్నాడు. అయ్యా 1000 పూర్తి చేయ్యా బాగుంటుంది, నీకు మోక్షం కలుగుతుంది, నువ్వు చేసినటువంటి పాపాలన్నీ పరిష్కరించబడతాయి, 1000 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు నామకరణాన్ని మీరు ఉచ్చరించారు అంటే 373 సార్లు మీరు ఇప్పటికీ జగన్ గారి నామాన్ని స్మరించారు, మిగతాయి కూడా తొందరగా వచ్చి స్మరించండి సార్, మీరు చేసినటువంటి పాపాలన్నీ పరిష్కారం అవుతాయి. ఎందుకంటే నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపీ తిల్ఫరేజ్ లేకోకుండా అందిస్తున్నాడు సామాన్యమైన ప్రజలకి, 2,23,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అనేక ప్రాణాలను ఆగిపోతున్న ప్రాణాలను కాపాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వృద్ధులను వితంతువులను వికలాంగులను ఆదుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నామాన్ని మీరిప్పటికీ 373 సార్లు స్మరించారు, ఇంకా 1000 సార్లు స్మరించండి మీకు మోక్షం కలుగుతుంది, మీరు సినిమా ఫీల్డ్లో చేసిన తప్పిదాలన్నీ కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీరు బహుశా తాడేపల్లిలో ఎక్కడది సొరంగ మార్గం దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నట్టున్నారు మీరు, ఇందాక చూశాను. ఇవన్నీ విన్నారుగా, విని కాస్త ఆలోచన చేయండి, అది తెలుస్తుంది. చెప్పులు పోయిన చెప్పులు పోయిన తిరిగితే ఏమి లాభం, బందర్లు ఎత్తుక్కోండి, చెప్పులు బందర్లో ఉన్నాయన్నారుగా అక్కడ ఎత్తుక్కోండి సార్, కాస్త ఆలోచించమని ఈ సందర్భంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. అవునవునవునవును, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి నిన్న తణుకులో తాపత్రయపడిపోయాడు ఎవరా అని తెలుసా మీకు, పవిత్రమైనటువంటి దీపారాజనలో సిగరెట్ ముట్టించుకున్న కానిస్టేబుల్ గారి పుత్రుడు ఆయన వచ్చాడు ఇవాళ ధర్మాన్ని పరిరక్షించడానికి, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి. వినండియ్యా బాబు, తణుకులో ఉన్న ప్రజానికి అంతా వినండి, ఊగిపోతున్నారుగా అందరూ, గుట్టలు గుట్టలుగా సైలెన్సర్లు తీసి భూ 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 అని వెళ్ళి జెండాలు ఊపుకుని ఉండే పాపం కాపు పిల్లలు వినండియ్యా, ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన పెద్ద మనిషి హిందూ ధర్మ ప్రకారం ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు నాకు తెలియదులే, అలాంటి ఆయన కాపాడడానికి వచ్చాడు, ఇది మీరు వినాలి మనం తరించాలి అని కొన్ని నమస్కారం పెట్టాలి. ఓకే, మహిళలందరూ తిరగబడాలి ఆయన మీద, మళ్ళీ ఈయన పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన షో అయిపోయింది, ఇక్కడి నుంచి ఈయన షో స్టార్ట్ అయింది, ఆయన వరాహం ప్యాకేజ్ ఈ టూర్ అయిపోయింది, ఆ పక్కన అదేది ఆ యువ గలమ ముసలి గలమ అది ఈయన బయలుదేరతాడు మళ్ళీ ముసలోడు. ఇవాళ రేపు నుంచి ఆయన రిలే దాన్ని ఏమంటారు రిలే రన్ అని ఉంటుంది, ఆ రన్ అయిపోయింది ఈ రన్ స్టార్ట్ అయింది, ఈయన మళ్ళీ వీళ్ళని తిడతాడు మళ్ళీ ఆడతాడు, ఎవరిని వాలంటీర్ల మీద ఈయన మళ్ళీ విమర్శలు మొదలెడతాడు, ఏదో ఒక విధంగా వాలంటీర్ వ్యవస్థని ఏదో ఒక గందరగోళం చేయాలని ముద్రేయాలని ప్రయత్నం. ఆయన వదిలేసిన తోటి ఈయన మొదలెడతాడు, ఈయన మొదలెస్తాడు మళ్ళీ ఈయన వదిలేస్తే ఆ యువగడమైన మొదలెడతాడు, వీళ్ళంతా ఒక రిలేలాగా చేస్తున్నారు, వీళ్ళేవి చెయ్యలేరు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఏందండి ఇది పిచ్చి మాటలు, కాకపోతే వాలంటీర్ వ్యవస్థ మీద కడుపు మంపుతూ ఉంటే ఎవరండి ఇంట్లో ఉన్న ఎవరు, అసలు నేను అడుగుతా ఉన్నా ప్లీజ్, ఎవరు ఈ వాలంటీర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారా,
ఇతర ఊర్ల నుంచి వచ్చారా? మీ ఇంటి పక్కోడేగా, ఆ 50 ఏళ్ళలో ఒకటేగా, ఎక్కడి నుంచి వచ్చాడు నాకు అర్థం కాలేదు. ఎవరైతే వాలంటీర్ అవ్వాడో వాడు ఆ 50 ఏళ్ళలో, ఎవరైతే వాలంటీర్ ఉందో ఆ 50 ఏళ్ళలో ఒక మహిళే కదా. ఎక్కడి నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి పిల్లల్ని పట్టుకుపోయేలాగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేం చేస్తున్నారా? దే ఆర్ ఇన్మేట్స్. రోజు పొద్దున్నే సాయంత్రం కలుసుకుని మామయ్య అక్కయ్య అనుకునేవాళ్ళు, వాళ్ళ మీద దుమారం లేపి గందరగోళం చేసి, ఓ పక్కన పవన్ కళ్యాణ్ చచ్చి పవన్ కళ్యాణ్, ఓ పక్కన ఏకపత్ని మృతుడు, మరో పక్కనేమో ముసలాయన, ఇంకాయనేమో యువగలం అంటాడు ఆయన. ఈరోజు ఇదే మాట్లాడతారు, డోంట్ వర్రీ, ఏవి కాదు, వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళు చెప్పింది ఏది జరగటం లేదు. ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అది అలా జరగట్లేదు. చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. 5,000 తీసుకొని చేస్తున్నారండి వాలంటీర్. అది గౌరవ వేతనం. ఏమండి మీకు 5,000 వస్తున్నాయి చెప్పు, నువ్వు వస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పు, లేకపోతే రద్దు చేయనని చెప్పు, ఇవన్నీ చెప్పుకోకుండా 5,000 పాపం మీద జాలి మళ్ళీ కాసేపు. పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు పాపం పవన్ కళ్యాణ్ గారు. వీరు ఇప్పటికైనా సర్దుకోవటం మంచిదని ఈ సందర్భంగా చెప్పదలుచుకోండి. ఓకే, ఏదది ఎవరైనా వాళ్ళ యాత్రలకు పేర్లు పెట్టడంలో బాగా అదేంటి, ఇదేమి కర్మ పెట్టారుగా మళ్ళీ ఇంకోటేది, ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి? అంతకుముందు ఏది పెట్టారు? అన్ని కర్మలు శ్మశానాలు అవి పెట్టుకుంటుంటారు, వాటి గురించి పెద్దగా వరీ కాకండి.